నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో ప్రమాదంలో ఉంది అని గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాను. ఇట్లాంటి సందర్భాల్లోనే మొన్నటికి మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 303 సీట్ల నుంచి 240 సీట్లకే ఇవాళ మోదీ పరిమితమైనటువంటి నేపథ్యంలో కేవలం ప్రాంతీయ పార్టీల మద్దతుతోని ఇవాళ నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరెవరు మద్దతు ఇస్తారా అంటూ కూడా అర్రులు చేస్తున్నాడు నరేంద్ర మోదీ. ఇట్లాంటి సందర్భాల్లో నితీష్ కుమార్ పెట్టినటువంటి మెలకుతో ఇవాళ నరేంద్ర మోదీ మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకోవాలి. గత కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా నరేంద్ర మోదీ కానీ లేదంటే గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద బీహార్కు ఏపీ లాగానే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున ఆ డిమాండ్ తెర మీద తీసుకురావడంతో కొంత నరేంద్ర మోదీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నేను కొంతకాలంగా చెప్తూనే ఉన్నా, ఏ సమయంలోనైనా ఏదన్నా జరగవచ్చు ఎన్డీఏలో. ఖచ్చితంగా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రాంతీయ డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతీయ డిమాండ్లతోటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా ఆ దిశగానే అంటే ప్రాంతీయ భావజాలం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ డిమాండ్లు వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. బీజేపీలాగా జాతీయ స్థాయిలో కేవలం రాజకీయం మాత్రమే ప్రాంతీయ పార్టీల యొక్క ఎజెండా కాదు అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. అది ఇవాళ వాస్తవానికి నిజమైంది. సమయం చూసి ఇవాళ బీహార్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇవాళ ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కావాలని పట్టుబట్టడం ఇంకా ఇది మొదటి అస్త్రం అని చెప్పుకోవాలి. సో ఇవాళ ప్రయోగించినటువంటి ఈ అస్త్రం ఏదైతే స్టేటస్ అస్త్రం ఉందో ఇది ఖచ్చితంగా బీహార్ను కొంత పెద్ద ఎత్తున దేశంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మోడీని ఇరుకును పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే నితీష్ కుమార్ తెర మీద తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా డిమాండ్ను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాస్తవానికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు ఊతకర్రల మీద మాత్రమే నిలబడింది. ఇవాళ ఇట్లాంటి సందర్భాల్లో మెజారిటీ సొంతంగా రానటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జేడీయూ అధినేతగా నితీష్ కుమార్ పార్టీ సహకారంతో, మరోవైపు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అండదండలతోటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రమాణం చేసింది. ఇంకా నెల రోజులు కూడా కాలేదు కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ను ఇవాళ తెర మీద పెట్టారు. ఇది ఖచ్చితంగా తీర్చాల్సిందే అనేది ఆయన కోరుతున్నారు. ఒక విధంగా అల్టిమేటం లాంటిదని కూడా అనుకోవచ్చు అనేది మాత్రం ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే బీహార్లో ప్రత్యేక హోదా డిమాండ్ చాలా కాలంగా ఉంది. వెనుకబడినటువంటి రాష్ట్రం, అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని అక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి. వాళ్ళందరూ ఒక తాటి మీద ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు అది వట్టి డిమాండ్గానే ఉండిపోయింది. ఇప్పుడు కేంద్రంలో తమ మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి ఇంతకంటే మంచి తరుణం వేరొకటి ఉండదు అని భావించినటువంటి నితీష్ కుమార్ అతి పెద్ద మెలిక ఇవాళ మోడీ ముందు పెట్టారు. అది తాజాగా జరిగినటువంటి పార్టీ జాతీయ సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టి దాన్ని ఆమోదించారు. ఇప్పుడు తీర్మానం ఆమోదం జరిగిన తర్వాత మోదీకి నిద్రపట్టే పరిస్థితులు లేవు. ఎందుకంటే బీహార్కు ప్రత్యేక హోదా అయినా ఇవ్వాలి, లేదంటే ఆర్థిక ప్యాకేజ్ అయినా ఇవ్వాలనేది కోరుతూ వాళ్ళు తీర్మానం చేశారు. అయితే దీనికంటే ముందు గత ఏడాది నవంబర్లోనే అప్పటి రాష్ట్ర మంత్రివర్గం బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానిస్తూ ఆమోదం కూడా తెలిపింది. అయితే ఆనాటికి చూస్తే నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఎన్డీఏ మిత్రుడుగా కాదు, కేంద్ర ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా కూడా ఉన్నారు. దాంతో పార్టీ ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తోంది అంటూ కూడా చెప్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 మంది జేడీయూ సభ్యులు ఉన్నారు. ఎన్డీఏలో జేడీయూ మూడో అతిపెద్ద పార్టీగా ఇవాళ అవతరించినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఎన్డీఏకి కేంద్రంలో బోటాబోటీ మెజారిటీ ఉంది. నితీష్ కుమార్ ఈ మ్యాజిక్ ఫిగర్ని చూసి తమ అవసరాన్ని గుర్తుపెట్టుకొని మరీ కేంద్రాన్ని ఈ మేరకు డిమాండ్ చేయగలుగుతున్నారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బీహార్కు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ చాలా పాతదని జేడీయూ సీనియర్ నాయకులు చెప్తున్నారు. సో రాష్ట్ర అభివృద్ధి వేగంగా కావాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అనేది కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అయితే ప్రత్యేక హోదాకు కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగా ఉండటం కూడా ఇప్పుడు పెద్ద తలనొప్పి మోదీకి అని చెప్పుకోవాలి. అది కాస్త బయటకు తీస్తే తేనెతుట్టిని కదిలించినట్లుగానే అవుతుందనే భావన కూడా ఇవాళ బీజేపీలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీహార్తో పాటుగా ఒడిశా కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఉమ్మడి ఏపీని విభజన నేపథ్యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం సారథిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి పార్లమెంట్లో చేసినటువంటి ఆ హామీకే తిలోదకాలు వదిలారు నరేంద్ర మోదీ 2014లో. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఇవ్వాలని బీజేపీ ఆనాడు హోదా సమయంలో విభజన చట్టం విభజన బిల్లు పెట్టినప్పుడు కోరింది. ఇక బీజేపీ కూడా 2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీలో స్వయంగా నరేంద్ర మోదీయే ప్రచారంలో చెప్పారు.
అయితే కాలక్రమేపీ ప్రత్యేక హోదాను ముగిసినటువంటి అధ్యాయంగా ఇవాళ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏపీలో ఈ రోజుకి ప్రత్యేక హోదా ఆకాంక్షలు అయితే ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి టీడీపీ మద్దతుతోనే ఏర్పాటైంది. టీడీపీ కూడా ఎన్డీఏలో అతిపెద్ద రెండవ పార్టీగా అవతరించింది బీజేపీ తర్వాత. సో ఇప్పుడు నితీష్ కుమార్ ఎలాంటి సంకోచం లేకుండా ప్రత్యేక హోదాని డిమాండ్ పెట్టారు. దీంతో ఇవాళ చంద్రబాబు కూడా కొంత ఇరుకుని పెట్టే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చాయి. ఎందుకంటే చంద్రబాబు ముందు కూడా స్టేటస్ డిమాండ్ ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబు కూడా ఇదే హోదా డిమాండ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నితీష్ కేంద్రం మీద ఒత్తిడి చేస్తే ఆ ప్రభావం ఏపీ మీద కూడా చాలా శాతం పడే అవకాశమే ఉంటుంది. ఇలా రెండు కీలక భాగస్వామ పార్టీలు, ఊతంగా ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా కోరితే మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఒక చర్చగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇవాళ అవతరించినటువంటి పరిస్థితి. మోదీ సర్కార్కు ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే హోదా కాకపోతే ప్యాకేజీ అయినా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యం స్పష్టంగా ఇవాళ ఆయా రెండు ప్రాంతీయ పార్టీలు కూడా చెప్తున్నాయి. ఇది ఇవ్వాలన్నా కేంద్రం ఉదారంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండు పార్టీల విషయంలో కేంద్రం చర్యలు తీసుకుంటే మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఇదే విధమైనటువంటి డిమాండ్లు ఆయా రాష్ట్రాల డిమాండ్ల వైపు నుంచి మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి మోడీ సర్కార్కి నెల రోజుల హనీమూన్ టైం కూడా లేకుండా నితీష్ కుమార్ గట్టి డిమాండ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మోడీ ఎప్పటికైనా ప్రత్యేక హోదాకి కానీ ప్యాకేజీకి కానీ వ్యతిరేకం కాబట్టి ఒకవేళ ఇస్తే చాలా రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తాయి. ఇవ్వకపోతే ఆయన మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా అవతరించిన తరుణంలో స్పష్టంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రజల్ని, ప్రజల డిమాండ్ని కాదనుకొని కనుక ఇవాళ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చినా అక్కడి నుంచి సానుకూలంగా ఫలాలు సాధించుకోకపోయినా, రాష్ట్రానికి కొంత అభివృద్ధి ఫలాలు రాకపోయినా, స్పష్టంగా ఆ పార్టీ చరిత్రహీనుడుగా ఆ రాష్ట్రంలో మిగిలే అవకాశం ఉంటుంది. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ పనిచేసినా మనగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇట్లాంటి సందర్భాల్లోనే మోదీ ఇరుకును పెట్టారు అని ఒక అంశం అయితే, ఇవాళ ప్రజల ఆకాంక్షలు, ప్రజల డిమాండ్లను తెర మీద తీసుకొస్తున్నారనే అంశంలో ఖచ్చితంగా ఆ కోణంలోనే నితీష్ను చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నితీష్ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ డిమాండ్లకు అనుగుణంగానే ఆయన కొంత పావులు కదిపే అవకాశం ఉంటుంది అని. ఇప్పుడు స్పష్టంగా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి, చాలామంది ప్రతిపక్ష నేతలందరూ కూడా బీజేపీ ఎంపీలకు కొంత టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు ఇద్దరు కూడా, అంటే నితీష్ కుమార్ మొదట ఇప్పుడు పెట్టేశాడు, నెక్స్ట్ చంద్రబాబు కూడా నెక్స్ట్ టర్న్ వస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారంలో స్టేటస్ కానీ కొంత ప్యాకేజ్ కానీ పెడితే, పెట్టకపోతే చంద్రబాబు ఇబ్బందుల్లో ఉంటారు, పెడితే మోడీ ఇబ్బందుల్లో వెళ్తారు. సో ఇట్లాంటి సందర్భాల్లో రెండు పార్టీలు కనుక పెడితే స్పష్టంగా మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంటుంది. మరొక వైపు అంటే ఇప్పటికి కూడా ఎన్డీఏకి అంత తక్కువ మెజారిటీ వచ్చినప్పటికి కూడా కొంత అహంకారపూరిత ధోరణి ఇంకా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఎమర్జెన్సీ నాటి కాలం సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా తెర మీద తీసుకొస్తున్నారనే విమర్శ ప్రధానంగా ఉంది. మరోవైపు మొన్నటికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరోవైపు జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. ఓవైపు టెలిగ్రాఫ్ చట్టం, దాంట్లో ప్రధానంగా టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్స్ చట్టంలో పాత చట్టాలన్నీ తుంగలో దొక్కి ఇవాళ కొత్త చట్టాలు తీసుకురావడం ద్వారా స్పష్టంగా ప్రజల ప్రైవేట్ లైఫ్ని, ప్రజల డేటా తోటి, అంటే ఏ ఒక్కరికి కూడా స్వేచ్ఛ లేకుండా అనగదొక్కే ఒక కుట్ర మోడీ స్పష్టంగా చేస్తున్నారు. అంటే ఎవరు కూడా వాట్సాప్ మెసేజ్లు కానీ టెలిగ్రామ్ సిగ్నల్ ఇట్లా ఏ మెసేజ్లు అంటే ఎన్క్రిప్టెడ్ ఉన్నట్టు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉన్నటువంటి దాంట్లో కూడా మెసేజ్లు చేసుకునే అవకాశాలు లేకుండా వాటన్నిటి అంటే ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారు నరేంద్ర మోదీ కొత్త చట్టం ద్వారా. మరొకవైపు సిఆర్పిసిని కూడా తుంగలోకి కొత్త చట్టాలను కూడా తెర మీద తీసుకొస్తున్నాడు. ఈ చట్టాల్లో హిడెన్ ఎజెండా కూడా లేకపోలేదు అనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు స్పీకర్గా ఏదైతే ఓం బిర్లా పాత స్పీకర్కే మరొకసారి అప్పచెప్పారో, ఇవాళ ఇండియా కూటమి కూడా చాలా వేగంగా పావులు కదుపుతోంది. స్పీకర్ పై కూడా కత్తి, ఆ పదవి పైన కత్తి వేలాడుతోంది. స్పీకర్ పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. స్పష్టంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా కొంత స్పీకర్ పైన, స్పీకర్ పదవి పైన, స్పీకర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే వాస్తవానికి స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎంపీలు ఇవ్వచ్చా అనే ఒక చర్చ కూడా రావచ్చు. దానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కెన్ బి రిమూవ్డ్ బై ద లోక్సభ త్రూ ఏ రెజల్యూషన్ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఆల్ మెంబర్స్ యాజ్ పర్ ఆర్టికల్ 94 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. హియర్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ద రిమూవింగ్ ద స్పీకర్ అంటూ కూడా మనకు కొన్ని అంశాలు ఉన్నాయి. ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈస్ మూవ్డ్ అగెన్స్ట్ ద స్పీకర్, ద మోషన్ ఈస్ డిస్కస్డ్ అండ్ ఓటెడ్ అపాన్ ఇన్ ద లోక్సభ. ఇఫ్ ద మోషన్ ఈస్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ, ద స్పీకర్ ఈస్ రిమూవ్డ్. ద స్పీకర్ కెన్ ఆల్సో బి రిమూవ్డ్ ఇఫ్ దే ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951. ద స్పీకర్ కెన్ ఆల్సో బి రిమూవ్డ్ ఇఫ్ దే రాంగ్ఫుల్లీ సర్టిఫై అ బిల్ యాజ్ ఎ మనీ బిల్ అండ్ ద కోర్ట్స్ అప్హోల్డ్ దిస్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్.
సో ఖచ్చితంగా కూడా స్పీకర్ని తొలగించే హక్కు, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చే అధికారం ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంట్ సభ్యులకు ఉంది అనేది కూడా చట్టం చెప్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో స్పీకర్ మెడకు కత్తి చుట్టుకునే అవకాశం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మరోవైపు అందుకనే ఇవాళ ఎప్పుడైతే నితీష్ కుమార్ ఈ విధంగా చేసే ఆలోచన ఉంది అని ఎప్పుడైతే కొంత మోదీ పసిగట్టాడో, అప్పటి నుంచి ఎప్పుడైతే నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి ఉంటారా వెళ్ళిపోతారా అనేది కూడా ఇవాళ డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే నితీష్ కుమార్కు సంబంధించినటువంటి వ్యవహారంలో, మరోవైపు నవీన్ పట్నాయక్ కూడా ఇప్పటికే నేను బీజేపీతో ఎప్పటికీ పొత్తులు పెట్టుకోబోమంటూ కూడా ఒడిశా మాజీ సీఎం ఆయన కూడా కుండ బద్దలు కొట్టాడు. ఆయనకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 9 మంది రాజ్యసభలో ఉన్నారు. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశం లేదు రాజ్యసభలో. ఏ బిల్లు ఇవాళ ఏ బిల్లుకు కూడా బీజేపీ బిల్లులకు పాస్ చేసే అధికారం లేదు, వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇట్లాంటి సందర్భాల్లో మోదీకి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు. అందుకే ఇవాళ జగన్ తోటి అర్రులు చేసి జగన్ కున్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల్ని కూడా ఇవాళ బీజేపీకి స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ఒత్తాసు తీసుకున్నారు. భవిష్యత్తులో పెట్టబోయే బిల్లులకు కూడా జగన్ తోటి ఇండైరెక్ట్గా ఓవైపు కూటమిలో చంద్రబాబుతో ట్రావెల్ చేస్తూనే జగన్తో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ కూటమికి వ్యతిరేకంగా ఏపీలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలో ఇవాళ 3 పార్టీలు ఒకవైపు ఉంటే జగన్ పార్టీ ఒకటే ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి జగన్తో కూడా కేంద్రంలో ఇవాళ ఇల్లీగల్ కనెక్షన్ అంటారు చూసారా, అది మోడీ ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్రమ సంబంధం జగన్తో పెట్టుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఇవాళ రాజకీయంగా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లోనే కేవలం రాజకీయమే పరమావధి, కేవలం ఒక రాజకీయ ఎజెండాతోటి ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా, ప్రజల డిమాండ్లను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ నిరంకుశత్వ పాలనకు ఖచ్చితంగా కూడా ఇవాళ ప్రమాదంలో ఉండబోతున్న స్పష్టంగా చెప్పుకోవచ్చు. నితీష్ పావులు గడిపాడు, మరి చంద్రబాబు సమయం వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రజల నుంచి మరొక డిమాండ్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా చంద్రబాబు కూడా ఎన్డీఏ ముందు, ఎన్డీఏ నేతల ముందు, ఎన్డీఏ పార్టీల ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ఆ డిమాండ్లు పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఇస్తారా తెస్తారా అనే ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ నరేంద్ర మోదీకి రాక తప్పదు. భవిష్యత్తులో ఎన్డీఏ ప్రమాదంలో పడక తప్పదు. మీరు కూడా నరేంద్ర మోదీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద హనీమూన్ పీరియడ్ పూర్తయింది అని భావిస్తే, ఖచ్చితంగా నితీష్ చేసినటువంటి ఏదైతే డిమాండ్ సరైందని అనిపిస్తే, ఏపీకి కూడా స్పెషల్ స్టేటస్ మీరు డిమాండ్ చేస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ.